సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని భారత వైమానిక దళం గురువారం విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలోని 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకపై లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించినట్టు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బంగాళాఖాతం ప్రాంతంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించింది. సుఖోయ్ 30 యుద్ధ విమానాల నుంచి సుదూర ప్రాంతాలలోని భూమి లేదా సముద్ర లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగల భారత వైమానిక దళం సామర్థ్యాన్ని ఈ పరీక్ష నెగ్గించింది అని పేర్కొంది. సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం పనితీరుతో పాటు క్షిపణి శ్రేణి సామర్థ్యం భారత వైమానిక దళానికి వ్యూహాత్మక పరిధిని అందిస్తుంది. భవిష్యత్తులో యుద్ధ క్షేత్రాలలో ఆధిపత్యం చెలాయించడానికి వీలు కల్పిస్తుంది అని రక్షణ శాఖ మంత్రి వ్యాఖ్యానించింది. ఈ పరీక్షను భారత వాయుసేన నౌకాదళం, డిఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బ్రహ్మోస్ ఏరోసేన్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ ఏడాది మేలోనూ సుఖోయ్ యుద్ధ విమానం నుంచి పరిధి విస్తరించిన సూపర్ సోనిక్ క్షిపణిని వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. దీని పరిధి 290 నుంచి 350 కిలోమీటర్లు పెరిగినట్లు పేర్కొంది. సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా ప్రయోగించింది. ప్రస్తుతం దానికి ఎక్స్టెండెడ్ వర్షన్ క్షిపణి పరీక్షించారు.